సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర కొనసాగిస్తూ ఉన్నది. ఇయల గోరెడ్ నుంచి చెల్లి సత్తుపల్లి వరకు కొనసాగింపులో నాలుగో రోజు పూర్తి చేసుకున్నాం. ఈ నాలుగు రోజుల కార్మిక చైతన్య యాత్రలో అనేక అడ్డంకులు ఇయల అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు, ఆ శక్తులకు మేము ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. అనచిహితాధికమైతే తిరుగుబాటు తప్పది. తెలంగాణ బుగ్గని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులు, దానికి తెర వెనుక ఉండి నడిపిస్తున్న తీరాసకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఓ ప్రజాప్రతినిధులారా, ఓ కార్మిక సంఘంకి సంబంధించిన గుడ్డి కార్మిక సంఘంకి సంబంధించిన నాయకులారా, ఇలా ట్రేడ్ యూనియన్కి సంబంధించిన సంస్కృతి ఏదైతే ఉన్నదో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అది రాజ్యాంగంలో ఐడి యాక్ట్ ప్రకారం కూడా రాసినది. మీరు రాజ్యాంగాన్ని మరి గౌరవపరుస్తారా, రాజ్యాంగాన్ని ఇదివరకు అవమానపరిచినట్టు అవమానపరుస్తారా, మాకు తెలియదు. కానీ ఇలా కార్మికులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కార్మిక చైతన్య యాత్రలో బస్సు నిద్ర, బాయిబాట ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కార్మికులు బ్రహ్మరథం పట్టే క్రమంలో అనేక సమస్యలను కూడా మేము క్రోడీకరించి సంబంధిత చైర్మన్ డైరెక్టర్ బాగారు కూడా ఏ రోజు ఆ రోజు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మిక చైతన్య యాత్ర ద్వారా సింగరేణి పరిశ్రమను పరిరక్షించుకోవాలి, సింగరేణి కార్మికులకు సంబంధించిన హక్కులను కూడా పరిరక్షించుకోవాలి. ఈ సంస్థ 10 కాలాల పాటు ఉండాలంటే ఇలా సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ బిఎంఎస్ చేపట్టిన కార్మిక చైతన్య యాత్రలు తీసుకున్న నిర్ణయాలను కార్మికులకు అక్కరకచ్చే విధంగా, కార్మికులకు ఉపయోగపడే విధంగా, కార్మికులకు భవిష్యత్తు చూపెట్టే విధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్మిక చైతన్య యాత్రలో కార్మికులందరూ, కార్మిక కుటుంబాలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కార్మిక కుటుంబాలకు, కార్మిక కుటుంబాలకు సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.